ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు. ప్రకటన 4వ అధ్యాయం 10వ వచనం. అక్కడ పెద్దలు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. పరలోకంలో కిరీటము ఎవరి తలలపై లేకుండా యేసు ప్రభు తలపై మాత్రమే ఉండును. అక్కడ మిగిలిన వారందరూ సామాన్యమైన సహోదరులు మరియు సహోదరులుగా అందరు సంఘములో ప్రత్యేకమైన సహోదరులుగా సహోదరులుగా ఉండవలనని చూచు వారందరూ సంఘములోనికి నరకపు వాతావరణమును తీసుకునిరా వచ్చెదరు. మనము తండ్రి ఎదుట నిలబడినప్పుడు దేనిని బట్టి అతిశయపడము. మనము కలిగి ఉన్న వాటిని బట్టి ఆయన యందు మనము తృప్తి పొందుతాము. పరలోకములో ఎవరు కూడా తాను కలిగి ఉన్న దానిని బట్టి అది అతడు పొందిన కిరీటమైనా సరే ఇది నాది అని అనడు. పరలోకపు వాతావరణము మన సంఘాలలో విస్తరించటం మొదలుపెట్టినప్పుడు మనం కూడా మనము కలిగి ఉన్న దేని గురించి కూడా ఇది నాది అనుము. సమస్తమును దేవునివిగా ఎంచబడును. తద్వారా భూమి మీద దేవుని రాజ్యమును వ్యాపింపచేయుటకు ఉచితంగా అందుబాటులో నుండును. పరలోకములో దేవుని చిత్తము ఎట్లు జరుగును 4 విషయములు చూచెదము. అన్నిటికంటే ముందు అక్కడ దేవదూతలు దేవుని ఆజ్ఞల కొరకు ఎల్లప్పుడూ నిశ్చలముగా ఎదురు చూచుందురు. వారు పరలోకమంతటా వారి స్వంత ఆలోచనల చొప్పున దేవుని కొరకు ఏదో ఒకటి చేయుటకు పరిగెడుతూ ఉండరు. అలా ఉండరు. మొదట దేవుడు మాట్లాడటకు ఎదురు చూచుదురు, మరియు అప్పుడే వారు కార్యం చేయుదురు. కనుక పరలోకమందు ఎలాగునో అలాగునే భూమి అందును నీ చిత్తము జరుగునుగాక అని మనం ప్రార్థించినప్పుడు అన్నిటికంటే ముందు దేవుడు మనతో ఏం చెప్తున్నాడో మనము వినవలసి ఉన్నదని అర్థం. రెండవదిగా, దేవుడు మాట్లాడినప్పుడు దేవదూతలు వెంటనే విధేయత చూపుతారు. మూడవదిగా, పరలోకంలో దేవుడు దేన్నైనా ఆజ్ఞాపించినప్పుడు అది సంపూర్తిగా చేయబడును. చివరిగా, దేవదూతల యొక్క విధేయత సంతోషంతో కూడినది. పరలోకంలో దీవెనకరమైన సహవాసం ఉండును. అక్కడ ఒకరిపై ఒకరు పెత్తనం చేయటం ఉండదు. ప్రతి ఒక్కరూ ఇతరులకు సేవకులుగా ఉండరు. పరలోకం పూర్తిగా వ్యత్యాసమైన ఆత్మతో ఉండును. ఎందుకనగా అక్కడ దేవుడు తండ్రిగా ఉండును. ఆయన జనులపై పెత్తనం చేయక ప్రేమతో వారిని కాచి వారికి సేవ చేయను. ఆ స్వభావంలో మనము పాల్పొందాలి.